ఎంసీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్కారములు ఆరోగ్య మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా ఆరోగ్య సమస్యలు ఇత్యాది విషయాలను తెలుసుకుంటున్నాం నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్చుఖ్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వ్యాధులు వాటి నివారణోపాయాల గురించి తెలుసుకుందాం కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ యొక్క సూచనలు సలహాలను కూడా మాకు పంపిస్తున్నారు అది మాకెంతో ముదావహం ఈరోజు కూడా ఓ రకమైన వ్యాధి గురించి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మనం ఎంత తెలుసుకున్నా ఆరోగ్యం గురించి ఎంత చేసినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో 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 ఉన్నాయి మనకు రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి వింత వింత జబ్బులు వస్తున్నాయి విపరీతమైన వ్యాధులకి లోనవుతున్నాం మరి అలాంటి వ్యాధులు రాకుండా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం మరి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా నిద్రాహారం అనేది తప్పకుండా గుర్తించాల్సిన విషయం ప్రతి మానవుడు ఆరోగ్యంగా జీవించాలి అనుకున్నట్లయితే తప్పకుండా నిద్రాహారాలను సరైన సమయంలో పాటించాలి ఎందుకంటే నిద్రాహారాలు అని ఎందుకు చెప్పుకున్నాము జంట పదాలుగా అని చెప్పుకుంటున్నాము మానవునికి పనిచేయడానికి ఆహారం అవసరం శక్తి కోసం అలాగే చేసిన పని వల్ల వచ్చే అలసట తీరడానికి విశ్రాంతి అవసరం అదే నిద్రతో వస్తుంది కాబట్టి శరీరానికి తగుపాల్లో తగినంత శక్తినివ్వడానికి సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి అలాగే ప్రతి మనిషి ఎనిమిది గంటల పాటు నిద్రించడం ఎంతో అవసరం ఈ రెండు సక్రమంగా ఉన్నంత కాలం దాదాపుగా ఎలాంటి జబ్బులు మన దరిదాపుల్లోకి రావనే చెప్పాలి కానీ ఈ రోజుల్లో ఈ ఇప్పుడున్న జీవన శైలి జీవన పరివర్తన క్రమానుసారంగా ఉరుకులు పరుగుల జీవితంతో మళ్ళీ ఏదో చేసేయాలి అని చెప్పేసేసి వెళుతూ సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం నిద్ర లేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది సరే అవసరం ఉన్న వాళ్ళకి నిద్ర తప్పించి తప్పనిసరి పని చేయాల్సిన వారు నిద్ర లేటుగా నిద్రించడం అవసరమేమో కానీ ఎలాంటి అవసరం లేనివారు కూడా ఇంట్లో మామూలుగా ఉండే పెద్దవాళ్ళవచ్చు చిన్నవాళ్ళవచ్చు బాల బాలికలు అవ్వచ్చు వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఎలాంటి పని లేనప్పటికీ పదకొండు పన్నెండు గంటల తర్వాత నిద్రిస్తున్నారు సో దానివల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం దానితో పూర్తిగా నలతగా ఉండి శరీరం అంతా భారంగా ఉండడం దానివల్ల ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం దానితో ఆకలి వేయకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ సంభవించే అవకాశం ఉంది మరి అందువల్ల ఖచ్చితంగా సమయానికి నిద్రించడం సమయానుకూలంగా భోజనం చేయడం మర్చిపోకూడదు సరే ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నాం ఏంటి గర్భాశయంలో లేదా యూట్రస్లో సిస్ట్స్ పాలిసిస్టెన్ సిస్ట్ ఓరెన్సిస్ అని చెప్పేసేసి చాలా రకాల పరిభాషల్లో చెప్పుకుంటున్నాం లేదా గర్భసంచికి లోన గడ్డలైనవి అని చెప్పేసేసి మామూలు వాడిక భాషల్లో చెప్పుకుంటున్నాం అది ఏది ఏమైనప్పటికీ అలాంటివి రావడం చాలా విచారకరమైన విషయం సరే మరి అలాంటి సిస్ట్లు కానీ ఓవరేన్ సిస్ట్ కానీ ఫాలి సిస్ట్ కానీ ఎందువల్ల వస్తున్నాయి రావడానికి గల కారణాలు ఏంటి ముందు గమనిద్దాం సిస్ట్లు కానీ ఓవరీస్ కానీ ఇవన్నీ కూడా రావడానికి హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతినడం వల్ల వస్తున్నాయి అవి రకరకాల కండిషన్స్ మనం తీసుకునేటటువంటి విరుద్ధకరమైన ఆహారం మనం వాడే ఇతర రకాల పదార్థాల వల్ల ఈ హార్మోన్స్ యొక్క సమతుల్యం దెబ్బతింటుంది వాస్తవంగా కూడా తలస్నానం చేయడానికి ప్రతి ఒక్కరూ రకరకాల షాంపూస్ని వాడుతున్నారు ఈ షాంపూ వాడితే చుండ్ర వస్తుంది ఆ షాంపూ వాడితే హెయిర్ గ్రే అవుతున్నాయి హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసేసి వారం రోజులకు ఒకటి పది ఒకటి రకరకాల షాంపూస్ని వాడుతున్నారు నిజానికి మమ్మల్ని అడిగితే ఎలాంటి షాంపూస్ కానీ సబ్బులు కానీ తలస్నానానికి వాడకూడదు అలా వాడడం వల్ల శారీరకంగా శరీరంలో హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతినే అవకాశాలు నూటికి నూరు శాతం కలవు ఈ హెడ్ షాంపూస్ వాడడం వల్ల మరి చిన్న వయసులో అమ్మాయిలు రజస్వలా అవడం బాలలైనట్లయితే చిన్న వయసులోనే వాళ్ళకి హార్మోన్స్ ప్రేరేపించబడడం దానివల్ల రకరకాల ఆలోచనలు రావడం పిల్లలకి సామర్థ్యం లేని తెలివితేటలు వస్తున్నాయి అసంబద్ధమైన ఆలోచనలు వస్తున్నాయి వారికి కూడా రకరకాల హార్మోన్స్ లోపం వల్ల వింత వింత జబ్బులు బాలురకు కూడా వస్తున్నాయి అందువల్ల ఎలాంటి షాంపూస్ ఈవెన్ హెర్బల్ షాంపూస్ కూడా వాడడం శ్రేయస్కరం కాదు పుట్టిన వెంటనే షాంపూలు వాడడం జరుగుతుంది కానీ ఎంత మాత్రము షాంపూలు వాడడం శ్రేయస్కరం కాదు కనుక షాంపూ స్ఫూర్తిగా విధిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటుగా హెడ్ బాత్ కూడా చాలామంది రోజు ఒకసారి రెండు రోజులు ఒకసారి హెడ్ బాత్ తలస్నానం చేస్తుంటారు కానీ వారంకి ఒకరోజు మాత్రమే తలస్నానం చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ తలస్నానం చేయడానికి కూడా కూకుడుగాయల రసం కానీ శీకాయ పౌడర్ కానీ లేదా రెండు రెండు పౌడర్స్ కలిపి కానీ తలస్నానానికి వాడడం ఎంతో శ్రేయస్కరం దానివల్ల హార్మోన్ సమతుల్యత దెబ్బతినదు దాంతోపాటుగా తలనొప్పి రావడం తలపోటు రావడం తగ్గుతుంది అలాగే హెయిర్ ఫాలింగ్ అంటే వెంట్రుకలు ఊడిపోవడం అనేది తగ్గుతుంది చుండ్రు తగ్గడం కూడా తగ్గుతుంది ముఖ్యంగా హార్మోన్స్ సమతుల్యత దెబ్బతినడం జరగదు కాబట్టి అన్ని విధాల మనిషి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది సరే ఇవి మనం ఏమి వాడకపోవడం వల్ల దెబ్బతింది అనుకుందాం ఇప్పటికైనా గమనించి ఈ కూకుడికాయ పౌడర్ కానీ లేదా శీకాయ పౌడర్ కానీ తలస్నానానికి వాడండి నెలకి నాలుగు నుండి ఐదు మార్లు తలస్నానం చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే మహిళలకు మరి సిస్ట్ రావడం ఎవరిన సిస్ట్ పాలిసిస్టెన్ సిస్ట్లు వస్తాయని చెప్పుకున్నాం కదా అవి ఎలా గమనిస్తాం అంటే నొప్పి రావడం లోయర్ అబ్డామిన్లో లేదా మెన్సిస్ ముందు ఎక్కువగా నొప్పి రావడం పోట్ల లాగా రావడం అనేది జరుగుతుంది అప్పుడు మామూలుగా స్కాన్ తీసినట్టయితే అబ్డామిన్ స్కాన్ తీస్తే సిస్ట్లు ఉన్నాయా ఫాలిసిస్ట్ ఉన్నాయా ఫాలిసిస్టిన్ సిస్టు ఉన్నాయా ఓవరిన్ సిస్ట్లు ఉన్నాయా అని చెప్పేసేసి తెలుస్తుంది సిస్ట్లు ఉన్నట్టయితే ఓవరిస్లో ఉండొచ్చు లేదా యుట్రస్ గర్భాశయంలో ఉండొచ్చు పైలోపిన్ ట్యూబ్స్లో ఉండొచ్చు ఎక్కడ ఉన్నాయనేది స్కాన్ ద్వారా నిర్ధారించబడుతుంది సరే ఏది ఏమైనా ఫాలిసి సిస్టులు ఉన్నాయి అని నిర్ధారణ అయిన పిమ్మట ఏం చేయాలి చికిత్స విధానానికి వచ్చినట్లయితే దాదాపుగా చికిత్స లేదు అని చెప్తారు కానీ ఆయుర్వేద వైద్య విధానంలో చాలా గొప్ప పరిష్కార ఉన్నాయి మంచి వైద్య విధానాలు మంచి వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సిస్ట్స్ కానీ ఫాలిసిస్టమ్ సిస్ట్ కానీ అంటే నీటి బుడగలం అని అంటాం వాడక భాషలో ఇవేవి ఉన్నా కూడా ఇంకో మరి ఇవి రావడానికి కారణాలు ఏంటి అనుకున్నాం కదా ఇంకా కూడా బయట తీసుకునేటటువంటి జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తినడం పూర్తిగా నిషేధించాలి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా బయటకు వెళ్ళడం ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం జరిగిపోతుంది నూడిల్స్ తినడం లేదా ఏ పానీపూరి తినడం లేదా ఈ పూర్తి ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కేక్స్ బర్గర్స్ పిజ్జాస్ ఇలాంటి పదార్థాలన్నీ కూడా తింటున్నారు ఇవి తినడం వల్ల కూడా హార్మోన్ బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి బయట ఆహారాలు పూర్తిగా మానివేయాలి ఇలాంటివి మానేసి మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇంటిలోనే తయారు చేసుకొని తిన్నట్లయితే ఎలాంటి అవకతవకలు జరగవు దానివల్ల పూర్తి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది హార్మోన్స్ డిఫరెన్సెస్ రావు దానివల్ల సిస్టులు ఏర్పడకుండా ఉంటాయి సరే ఇలా వచ్చిన తర్వాత మరి మంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా ఫ్రై ఫుడ్స్ కానీ డీప్ ఫ్రైస్ తినకూడదు వేపుళ్ళు తినకూడదు పూర్తిగా కూరగాయలు తినాలి మాంసాహారం నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానివేయాలి దాంతోపాటుగా అన్ని రకాల కూరగాయలు కూరగాయల లిక్విడ్స్ సాలిడ్స్ అంటే ఉడకబెట్టిన రసాన్ని తీసుకోవచ్చు పళ్ళు అన్ని రకాల పళ్ళు తినండి పళ్ళ రసాలు సేవించండి ఉదయం సాయంత్రం ఒక్క పాలు తాగండి దానివల్ల రక్తం మంచిగా వృద్ధి చెందుతుంది శారీరక అనారోగ్యాన్ని తట్టుకునేటట్టుగా యాంటీబాడీస్ శరీరంలో వృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోండి అన్ని రకాల కూరగాయలు తీసుకోండి పళ్ళు తినండి హృదయం సాయంత్రం పాలు తాగండి ఇది ఎంతైనా మంచిది ఇంకా దీనికి కాను ఎలాంటి గృహ ఔషధం కానీ గృహ చిట్కా వైద్యం కానీ లేదు తప్పనిసరిగా వైద్యం సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అంతేకాని అటువంటి ఇంటి పక్క వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా లేకపోతే వాళ్ళకి తగ్గింది ఏదో డాక్టర్ మంది ఇస్తే అని చెప్పేసేసి ఆ మందులు చాలామంది అలా వాడుకుంటారు అని అట్లాంటి మందులు వాడకూడదు అలాగే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకొని వాడడం చాలా ప్రమాదం ఇలాంటి అవకతవకల వైద్య విధానాల వల్ల మందులు వాడడం వల్ల అసంబద్ధమైనటువంటి రియాక్షన్స్ వేరే జబ్బులకి దారి తీసే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రమాదకరం ప్రమాదభరితం కూడా కావున తప్పకుండా ఇల్లును సంప్రదించి మీకు సరిపడేటటువంటి వైద్య సేవలను తీసుకోవాలి మంచి వైద్య విధానాలు ఈ సిస్ట్ స్వోవరిన్ సిస్ట్ తగ్గించడానికి మంచి ఔషధాలు ఉన్నాయి దీన్నే పీసీఓడి అని కూడా అంటారు ఇలాంటి కండిషన్స్ ఎవరికి ఉన్నా తప్పకుండా మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి ఆలస్యం చేయకండి అలక్ష్యం చేయకండి అశ్రద్ధ చేయకండి వ్యాధి వచ్చిన వెంటనే నిర్ధారించిన వెంటనే అనుమానం నచో తొందరగా సంప్రదించినట్లయితే నివారణ కోసం పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించి మిమ్మల్ని ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటకి తీసుకొచ్చే అవకాశం ఉంది జనరల్గా గర్భాశయంలో కంతులు గడ్డలు వచ్చిన అనగానే ఆపరేషన్ చేస్తూ ఉంటారు హిస్ట్రాక్టమీ హిస్ట్రానమీ ఆపరేషన్ చేస్తూ ఉంటారు అలా ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో తగ్గించే అవకాశం నూటికి నూరు ఉంది కావున తప్పకుండా సంప్రదించండి అలక్ష్యం అశ్రద్ధ చేసినట్లయితే ఇది చాలా ఎక్కువగా పెరిగిపోయి సిస్టులు ఇంకా ఎక్కువగా అయిపోయి రప్చర్స్ అయ్యి క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంది తర్వాత ప్రాణహాని సంభవించే అవకాశం కూడా ఉంది కావున ఇలాంటి కండిషన్స్ ఇలా సిస్ పాలిసిస్టెన్సిస్ పీసీఓడి లాంటి వ్యాధులు సంభవించినప్పుడు తప్పకుండా సంప్రదించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలా మేము కాలం మేము సూచించిన విధంగా పూర్తి స్థాయి మందులు వాడి మీ వ్యాధిని పూర్తిగా తగ్గించుకుంటారని ఆలోచిస్తున్నాను అలాగే ఎంతకాలం అయితే మేము చికిత్సా కాలాన్ని నిర్దేశిస్తామో అంతకాలం తప్పకుండా మందులను వాడి పూర్తిగా మీ వ్యాధి బారి నుండి బయటపడతారని ఆశిస్తున్నాను ఇలా మేము చెప్పినటువంటి పూర్తి స్థాయి ఆహార పరిరక్షణ తర్వాత నిషిద్ధ ఆహారము పచ్చపత్యాలు ఏవైతే ఆహారం తీసుకోకూడదని చెప్పాము అలాంటి ఆహారాన్ని అసలు తీసుకోకూడదు తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలను చెప్పాము అవి అలాగే తీసుకోవాలి దాంతో పాటుగా నియమానుసారంగా పూర్తి స్థాయిలో మందులను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా క్రమం తప్పకుండా మందులను సేవిస్తూ వ్యాధి పారి నుండి బయటపడగలరు పడగలరు ఆలోచనలతో లేదా కడుపు వస్తుంది నడు నొస్తుందని చెప్పేసి అనుమానంతో మందులు తెచ్చుకొని వేసుకోవడం వల్ల చాలా ప్రమాద బారిన పడే అవకాశం ఉంది పూర్తి తెలిసి తెలియనటువంటి మందులు వేసుకోవడం వల్ల అవగాహన రాహిత్యం వల్ల ఇతరత్రా వేరే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది మందులు వికటిస్తాయి ప్రాణహాని కూడా సంభవిస్తుందని చెప్పాము కనుక తప్పనిసరిగా ఈ పైన చెప్పిన మందులను వాడుతూ వ్యాధి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను పొంది మీ జబ్బుల్ని పూర్తిగా పరిరక్షించుకుంటూ తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను అంతే తప్ప అవగాహన లోపంతో ఆత్మన్యూతన భావంతో చెప్పలేక లేదా మౌనంగా ఉంటూ లోనే కృంగి కృషించి వ్యాధి ముద్ర పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు చెబితే ఏమనుకుంటారో డాక్టర్స్ అని చెప్పేసేసి చాలామంది ఇలా వ్యాధులు వచ్చినప్పుడు చెప్పలేకపోతారు కానీ అనుమానాన్ని వీడి పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి మీకు ఎలాంటి అసౌకర్యం కలుగుతుంది అనే విషయాలని వైద్యులకి చెప్పినట్లయితే తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం అనుమానాలకు తావివ్వకుండా మీకున్నటువంటి వ్యాధి లక్షణాలను ఎంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్నారు ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఇత్యాది విషయాలను తప్పకుండా వైద్యులతో చర్చించి సంప్రదించడం ఎంతైనా మంచిది అలా చేయడం వల్ల మీకున్నటువంటి వ్యాధి పైన మీకున్నటువంటి లక్షణాల మీద పూర్తిగా ఒక అవగాహనకి మేము వచ్చే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో మీరు వైద్యులతో వివరించినట్లయితే మీకు మంచి వైద్య సేవలు అందించగలుగుతాం కాబట్టి మీకున్నటువంటి లక్షణాలను పూర్తి వివరాలను తప్పకుండా వైద్యులతో పంచుకొని చర్చించడం ఎంతైనా మంచిది దానివల్ల మీకు మంచి వైద్య చికిత్స అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యాధి బారిన పడ్డవాళ్ళు జాగ్రత్తగా సూచనలు గమనించి తప్పనిసరిగా వ్యాధుల బయట వ్యాధుల బారిన పడకుండా తొందరగా మంచి చికిత్సను తీసుకొని బయటపడతారని ఆశిస్తూ ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నమస్కారం